ఎర్రగుంటె ఎర్రమట్టివే ఎర్రగుంటె ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్లమట్టివే ఓ అందమా నిలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా ఎర్రగుంటె ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్లమట్టివే ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా నీ నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా కాల వెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా ఏది నీ ఎంబడి రాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా ఎర్రగుంట ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్లమట్టివే ఓ అందమా నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా కాల వెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా మట్టి మట్టి నీకు పట్టు ఎందుకే ఓ అందమా నువ్వు పట్టుమని పగిలిపోతవే ఓ అందమా నువ్వు మట్టికి మన్న అయిపోతవే ఓ అందమా నువ్వు మట్టికి మన్న నన్ను అర్థం చేసుకోండి. ఎర్రగుండడం తప్పు కాదు, నల్లగుండడం తప్పేమీ కాదు, మంచి వస్త్రాలు ధరించుకోవడం తప్పేమీ కాదు, పట్టు చీర కట్టుకోవడం తప్పేమీ కాదు. ఆ చీరలు పాడగానే అవే చీరలో కొంతమంది హైదరాబాద్ చీరలు కట్టుకుంటారు, ఆ చీరలు పాడగానే అమే చీరలో 250,000 అంట చీరే. ఎంత? 150,000 అంట. 350,000 అంట ఆ చీర పాడగానే అదేం చీర? 50,000 అంట. నువ్వు 50,000ది కట్టుకున్నా, 200,000ది కట్టుకున్నా, 300,000ది కట్టుకున్నా, నీకు రక్షణ వస్త్రము లేకపోతే ఎంత ఖరీదు కట్టుకున్నా అంత వ్యర్థమే. వాస్తవం నన్ను అర్థం చేసుకోండి. ఈ పాట నేనేట రాసుకున్నంటే నాకు ఎక్కడ మీటింగ్ లేకపోతే వాక్యం అన్న విందామని శుభవార్త ఛానల్ ఆన్ చేసిన వాక్యానికి ముందు టీవీలో ఒక పాస్టర్ అమ్మ పాట పాడుతుంది. ఎవరు చెప్పండి అమ్మ? పాస్టర్ అమ్మ పాట పాడుతుంది టీవీలో. ఈ పాట పాడతాం ఎట్లుందంటే ఎంటికలు మొత్తం ఇరవోసుకుంది గంగిరెద్దులకు మొత్తం. ఎంటికలు ఇరవోసుకుంటే ఏమనుకోవచ్చు, మూడు రకాల పువ్వు పెట్టుకుంది, నడుము దాకా పెట్టుకుంది పూలు, పూలు పెట్టుకుంటే ఏమనుకోవచ్చు, కోతి మూతిలాగా ఎర్రై చేసింది, దొండ పండలాగా చేసింది, పెదులకు వృత్తి ఏమనుకోవచ్చు, కంటి రెప్పలకు కూడా వృద్ధింది, ఈ కనుబొమ్మలు సన్నగా చేసావు ఏమంటారు కదా, ఐబ్రోసా ఐబ్రోస్ ఐబ్రోస్, కనుబొమ్మలు సన్నగా చేసి ఈ కనుబొమ్మలకు కూడా వృద్ధింది కలర్, ఎంతసేపు కూర్చుందో చెంపలకు కూడా వృద్ధింది కలర్, ఇక్కడ ఎంతసేపు కూర్చుందో తల్లి అద్దం కాడ దగ్గర దగ్గర లీటర్ మేకప్ పట్టవచ్చు, లీటర్ మేకప్ పట్టదు. ఎంటికలు ఇరవై వసుకొని నెత్తిండ పూలు పెట్టుకొని కోతి మూతులాగా ఎర్ర చేసుకొని కనుబొమ్మ సన్నగా చేసుకొని మళ్ళీ టీవీలో పాట పాడుతుంది. ఏం పాట పాడుతుందంటే మళ్ళీ పాట పాడుతుంది. ఏం పాట పాడుతుందంటే నా సూపు మారింది, నా రూపు మారింది, నా స్టైలు మారింది. నేనన్న ఎడమారిందమ్మా, మారినాదమ్మా, ఎడమారిందమ్మా. నువ్వు వేసుకున్న లిప్స్టిక్ చూస్తే, పెట్టుకున్న పూలు చూస్తే, వేసుకున్న మేకప్ చూస్తే నీ సూపు మారలే, నీ రూపు మారలే, నీ స్టైలు నా కుళ్ళంతా కారం పూసినట్టయింది. నేను చదువుకోలే, బైబిల్ తీసి చెప్పనికి రాదు, నాకు ఒకటే తెలుసు, ఎక్కువ ఉపాసాలు ఉండడం తెలుసు, మా ట్రైనింగ్ అంతా ఉపాసాలే, 40 రోజులు ఉపాసం, 21, 14, 12 ఉపాసం అంటే కొంతమంది ఉపాసం ఉంటారు. ఎట్లా తింటారంటే 4 ఇడ్లీ తింటారు, 4 పూరీలు తింటారు, అది 1.5 తాగుతారు ఉపాసం ఉండి. అటువంటి ఉపాసం కాదు, ఓన్లీ మంచినీళ్ళు తాగుకుంటేనే. మా ట్రైనింగ్ అంత ఉపాసమే, మావిడికి చెప్పినాం, నా కొల్లంతా కారం పూసినట్టుంది, ఏం చేయాలని అర్థం కాలే. మావిడికి చెప్పిన నేను 3 రోజులు ఉపాసం ఉంటాను, రూమ్లో పోతున్నా, 3 రోజులు దాకా బయటికి వెళ్ళానని, అసోంటిలోకి బుద్ధి రావాలని ఈ పాట రాసిన. నన్ను అర్థం చేసుకోండి, ఇక్కడ అట్లా ఎవ్వరు లేకుండొచ్చు. పక్కన చేనుకు పత్తి చేను మిరప చేనుకు పురుగు తగిలింది, మీ చేనుకు మందు కొట్టుకుంటారా కొట్టుకోరా? ఎందుకు ఆ పురుగు మీ చేనుకు ఎక్కువ? మేకప్ల అదే ఫస్ట్ మేకప్ల గజ్జి మీకు తలకుంటే ఫస్ట్ టైం మందు కొడుతున్నా. ఇక్కడ కూడా ఊళ్ళకు కూడా వచ్చినాయి, కనుబొమ్మలు సన్నగా చేసుకోవడం, గోల రంగు రంగుడేయడం,
ఏళ్ళకి రంగులు వేయడం వల్లంతా రంగే ఒక మాట చెప్పాలని వల్లంతా రంగే. అందుకనే ఆ సందర్భంలో ఈ పాట రాసుకున్నాం. నల్లగుండడం తప్పు కాదు, ఎర్రగుండడం తప్పు కాదు. అమ్మగాళ్ళు ఎవరు? అమ్మగాళ్ళు అమ్మగాళ్ళు మేకాపులెందుకు, ఓ అందమ్మ ప్రభు పాటలు పాడే మూతికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు సోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు. నేను పాస్టర్ను. ఎవరినమ్మా? నేను పాస్టర్ను. ఒట్టైటు జినుపాటి తొడుకున్నా. దీనికి 10 జేవులు ఉన్నాయి. ఈడొక జేవి, మోకాళ్ళకు ఒక జేవి, ఇంకో కింద ఒక జేవి, వెనుక 4 జేవులు, మొత్తం 10 జేవులు ఉన్నాయి. జేవికి 2 తోకలు, మరిగుడల్లాగా జేవికి 2 తోకలు. తోకలు పైట వేసుకున్నా, మళ్ళీ ఒక బనీని తొడుకున్నా, మళ్ళీ టైట్ బనీని తొడుకున్నా. ఈ బనీది ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మ ఎట్టు ఉంటుంది? ఒక కన్ను మూసి ఉంటుంది, ఒక కన్ను తెరిచి ఉంటుంది. మా సంఘాసులు ఊకుంటారా? ఓమ్మో అయ్యి గారే తోకల పైంట్ వేసుకొచ్చిండు. ఓ కన్ను మూసేది, ఓ కన్ను తెరిచేది వేసుకొచ్చిండు. మనం మొత్తం బట్టలేం చేసుకొద్దాం. దారి దూపుతోళ్ళు తవ్వ తప్పితే సంఘం అంతా తప్పుతుంది. ఇప్పుడు మా పాస్టర్ ముంది ఆదివారం నాడు కోతి మూతులాగర్ర వేసి ఎంటికలు ఇరవసుకొని టేది మీదకి వచ్చి పాట పాడుతుంది. మా సంఘాసులు ఊకుంటారా? ఓమ్మో అమ్మగారే కోతి మూతులాగా వేసుకొచ్చింది, నేను నక్క మూతులాగా వేసుకొస్తాను. వాస్తవం దారి చూపితోళ్ళు తవ్వ తప్పితే సంఘం అంతా తవ్వ తప్పుతుంది. అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. మందిరానికి వస్తేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. వాస్తవం కొంతమంది చూసుకోరు. అమ్మగాళ్ళు ఎవరు? అమ్మగాళ్ళు 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 మేకాపులెందుకు, ఓ అందమ్మ ప్రభు పాటలు పాడే మూతికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు సోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు. కాల పెడితే కాలిపోతవే, ఓ అందమా పోతి పెడితే మురిగిపోతవే, ఓ అందమా ఇది నీ ఎంబడి రాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా. మట్టి 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 నీకు సెంటి ఎందుకే, ఓ అందమా ఆ కంపుకు ఈ కంపు ఎందుకే, ఓ అందమా నువ్వు ముసుకులుండి మురుసుడెందుకే, ఓ అందమాను. నన్ను తప్పబట్టకండి, ఇక్కడ చాలామంది పాస్టర్లు, ఇక్కడ కూడా పాస్టర్లు ఉండరు. ఏమయ్యా కనీసం మమ్మల్ని సెంటు కూడా కొట్టుకోనేవా? సెంటు కొట్టుకుంటే కూడా తప్పేనా? సెంటు కొట్టుకోవడం తప్పేమి కాదండి. కొంతమంది సెంటు ఎందుకు కొట్టుకుంటారు అంటే ఊకే నా ఎమ్మట ఒక ఆయన వస్తాడు, బాగా షోకులు అన్నాడు, ఇట్లా కొట్టుకుంటాడు ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. కొట్టుకోవచ్చు కొట్టుకోండి. ఎందుకంటే ఇంకొంతమంది ఎందుకు కొట్టుకుంటారు అంటే లోపల ఒక కోటు, లోపల బనీని ఉంటుంది, బనీ మీదకెళ్ళి ఒక కోటు ఉంటుంది, దాని మీదకి వెళ్ళి ఇంకో కోటు. ఒక గంట సేపటికి ఇదంతా కంపు కంపు అయిపోతుంది. ఈ కంపు రాకుండా ఆ కంపు కొడతారు, ఈ కంపు రాకుండా ఆ కంపు కొడతారు. నా సబ్జెక్ట్ అది కాదు. నేను ఎక్కువ కాకినాడ ప్రాంతానికి మీటింగ్లకు వెళ్తాను. కాకినాడ ప్రాంతంలో ఉప్పాడు అనే ఊరు ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరు ఎవరైనా పోతే అర్థమవుతుంది, ఉప్పాడు అంటే సముద్రం పక్కకు, సముద్రం ఆనుకొనే ఉంటుంది. ఈ చేపలు పట్టే జాలాలు మమ్మల్ని పిలిపించుకొని ఇక స్పీకర్ని విలువరు. మాది మాట పాట మాట పాట. వాళ్ళు చక్కగా ఆత్మీయంగా బలపడతారు ఈ పాటలతోటి. ఎప్పుడు మమ్మల్ని పిలుచుకొని పాటలు పాటించుకుంటారు అనమాట. అప్పుడు ఈ బ్రదర్ లేడు డప్పు వాయించడానికి, పొట్టోడు అనో ఆడు గింతే ఉంటాడు, 3 ఫీట్లు ఉంటాడు. ఈ 3 ఫీట్లో నన్ను ఒక పెద్ద లార్జీలో పెట్టారు, మంచి ఏసీ లార్జీలో పెట్టారు. మాతో పాటు ఇంకొక రిటైర్మెంట్ అయిన టీచరు, ఆయన ఏదో మీటింగ్కి స్పాన్సర్ చేసిందంట. 60-65 సంవత్సరాలు ఉంటాడు ముసలోడు, గూనోడు. ఈ 60 సంవత్సరాల ముసలోని తీసుకొచ్చి మా లారీలు ఇచ్చిపెట్టారు. వాడు గూని పోయి ఇట్టుంటాడు లొంట సైడ్. ఈ ముసలోడు 12 గంటలకు మా రూమ్లోకి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు సబ్బు పెట్టి 6 సార్లు మొహం కడిగిండు. గట్టుకోసారి అర్థం కాడిపోతాడు. 65-70 సంవత్సరాల ముసలోడు గట్టుకోసారి మొహం కాడిపోతాడు. ఇట్లా అంటాడు అబ్బా చూసి ఈయన పేరు ఏం పేరు పెడితే బాగుంటుందని షోక్గాడని పేరు పెట్టిన. షోక్గాడని పేరు పెట్టిన. సాయంత్రం మీటింగ్కి తయారవుతుండు, పెళ్లి కొడుకు తయారవుతుండు, నల్ల పైంట్ వేసిండు, తెల్ల సెట్ వేసిండు, మీదికి వెళ్ళి కోట్ వేసిండు, మెడకు ఉరి పెట్టుకునేది కట్టుకుండు, మెడకు
మెడ కురి పెట్టుకున్నది కట్టుకోండు, పేరం రాడు రుద్దుకోండు, పోడ రుద్దుకోండు, రుద్దుకోదంటలేని రుద్దుకోవచ్చు. వెనక ఎట్కల ముంగట ఇంకా రింగులు తిప్పిండు, రింగులు తిప్పి ఇట్లా చూసుకోండు, ఇట్లా చూసుకోండు. ఇక మీటింగ్కి పోతే అప్పుడు సంచులకు వెళ్ళి ఇంత పెద్ద సెంటిసి తీసిండు. మీటింగ్కి పోతే అప్పుడు సంచులకు వెళ్ళి ఇంత పెద్ద సెంటిసి తీసి ఇట్లా కొట్టుకోండు, కొట్టుకోవచ్చు, ఇట్లా కొట్టుకోండు, ఇట్లా కొట్టుకోండు, ఇట్లా కొట్టుకోండు. లాస్ట్కి వెనక కూడా కొడుతుండ్రు. వెనక కొట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎవరు ముసలాడ భూమి నోడలు వంట చెంపడంలా ఉంటాడా, నీకు వెనక కూడా సెంటు కావాలన్నారా? ఇదేందమ్మా ఏంది ఏంది మట్టి అన్న, ఏందమ్మా మట్టి? ఈ మట్టికి ఎక్కువ లాడు, ఎక్కువ లాడు. బ్రతకడానికి కొంచెం అన్నం ఉంటే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు. ఈ మట్టికి ఎక్కువ ఖరీదైనవి కూడా తొడగొద్దు. ఎక్కువ ఖరీదైనవి కూడా నేను ఏం ఎప్పుడు పట్టించుకున్నా 500 రూపాయలు, మొత్తం 500 రూపాయలు పైంట్ అయిపోవాలి, 500 రూపాయలు సెట్ అయిపోవాలి. అంతకు మించి నేను కుట్టించుకోను. ఎవరన్నా ఇచ్చినే ఖరీదైనవి ఉంటే కానీ ఈ బట్టలు ఎక్కువ, ఒక్కొక్కరు బట్టలకు మామూలు పెట్టరు. ఒక్కొక్కరు 10,000 చీరగా ఉంటారు, 25,000 చీరే. నువ్వు 25 కట్టుకున్నా, 30 కట్టుకున్న ఫలితం ఏమీ లేదు. అవే 10,000 ప్రభు పరిచర్యలు ఖర్చు పెడితే ఒక ఆత్మ రక్షింపబడుతుంది. పరలోకమునికి లెక్క ఉంటుంది, పరలోకమునికి బహుమానం ఉంటుంది. ఈ మట్టికి ఎంత ఖరీదైంది కట్టినా అంతా వ్యర్థమే. ఎక్కువ ఖరీదైనవి కట్టుకోవద్దు. వేస్తా అర్థమైనా? కొంతమంది టీవీలల్లా ఉమ్మ మామూలు సూట్లు అయ్యారు, వాళ్ళకు రోగాలు పుట్ట అంత అమాయకులు ఇచ్చిన పశలే, అంతా అమాయకులు ఇచ్చిన పశలే. వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏముంటే, బ్యాక్గ్రౌండ్ ఏముంటే ఈయన కోటు, ఈయన కోటు, ఈయన సూటు, ఈయన బూటు మొత్తం అట్నే ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్ ఎంత అనుకున్నావు? ఒక్కొక్క కోటు, ఒక్కొక్క డ్రెస్సు 25,000 35,000 మీరు ఇచ్చిన సొమ్మే. ఇసొంటి వాళ్ళకి ఇయ్యరు, అసొంటి వాళ్ళకే ఇస్తారు. మీరు తోడపోల్లా, ఈయనకి ఇయ్యరు. ఆయన ఎందుకు, ఆయన సూటు బూటు వేసుకుంటాడుగా, ఆయనకి ఇవ్వరు. ఇస్తారా? 10,000 తీసుకుపోయి ఆయనకి ఇస్తారు. మొన్న ఒక ఆయన రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చిండు, కుక్కడపల్లికి వచ్చిండు. నేను పలాను హోటళ్ళ పెద్ద హోటళ్ళు ఉంటున్నా, నన్ను ఎంతమంది కలుసుకుంటారో నాతో రిసీవ్ చేసుకొని ప్రార్థన చేపించుకొని రాండి అని టీవీలో యాడిచ్చిండు. మా ఎలిబిన మా తెలిసిన చుట్టం ఉంటుంది, ఆమె ఏంచింది మా మరదలు, వరుసకు మరదలు. ఎలిబినగర్ నుంచి ఆటో కట్టుకొని పోయి రాను 500 పోను 500 కట్టుకొని పోయి ఆయనకు 5,000 రూపాయలు ఇచ్చి ఆయనతో షెలిపి దిగి వచ్చింది. ఆమె వెళ్ళే చర్చికి 100 రూపాయలు కూడియ్యేది. ఆమె వెళ్ళే మంచి దైవసేవకుడు, మళ్ళా 100 రూపాయలు కూడియాడు. బాస్ ఈ మట్టికి ఎక్కువ ఖరీదైనవి, ఈ మట్టికి ఎక్కువ ఖరీదైనవి మీరు తొడుగుండు కానీ నేను తొడగాక. నేను ఎక్కువ నా 4 పైంట్లు 4 సెట్లు గిన్నే ఉంటాయి, బీరువల గిన్నే ఉంటాయి, మామిడి ఇన్ని ఉంటాయి. మీరు చూడపల్లా మీకు. కానీ ప్రభు పరిచర్యకి ఇయ్యరు, ప్రభు పరిచర్యలో ఖర్చు పెట్టాలి. ప్రతి పైస మనం ఎక్కువ దేనికి ఖర్చు పెట్టాలి? ప్రభు పరిచర్యలో ఖర్చు పెట్టాలి. ఈ మట్టికి ఎక్కువ లాడు, బ్రతకడానికి కొంచెం అన్నం ఉంటే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు. కానీ ఎక్కువ లాడు. ఇలా పసుపు రుద్దినం అనుకో, రేపు ఇంకొకరు రుద్దామంటది. పెండ పెండ కొంతమంది రుత్తనే ఉంటారు, ఎండ పూస మట్టి ఏందో ఇట్లా రుత్తనే ఉంటారు, ఇట్లా రుత్తనే ఉంటారు. ఎప్పుడు కట్ల పాములకు మెలకలు తిరుగుతారు రుద్దం కాడిని ఎప్పుడు. అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. జాగ్రత్త. అయ్యగాలరు ఎవరు, ఎవరు ఎవరు? అయ్యగారు, అయ్యగారు తోడపల్లా. తెల్ల ఇంటి కళ్ళకు నల్ల కళ్ళాలరు, తెల్ల మిసాలకు నల్ల కళ్ళాలరు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? నిరిచిన వెంటికలు సొగసైన కిరీటం, ఒక ఎంటికను నలుపైనా తెలుపైనా చేయగలవా? ఎంటికల కలరేసి వాక్యం చెప్తే వాక్యం పనిచేయదండి. అర్థమైందా? ఎంటికల కలరేసి వాక్యం చెప్తే వాక్యం పనిచేయదండి. అందం మోసకరం ఒక ఎంటికను నలుపు కానీ తెలుపు కానీ చేయనని నువ్వేం చెప్తావు? పాస్టర్ ఎంటికల కలరేయచ్చా చెప్పండి అమ్మా. ఏ సార్ అలా ఎంటికల కలర్ వేసిన పాస్టర్లను నమ్మొద్దు, ఎందుకంటే వీళ్ళు వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటారు. అర్థమైందా? అంటే ముసలోడు అవుతుంటే వర్షంలా కనిపించి నీకు ఏం చేస్తుండు? అయ్యగారు ఎంటికల చూడు, ఎంత ఎలాగను ఎక్కడ పోయిండు అంటే ఈ ఎంటికలు తెల్లగా అవుతుంటే కుర్రోళ్ళ లెక్క కనిపించి నీకు ఏం వేసుకుంటుండు? అమ్మో నమ్మొద్దు,
ఈ వయసును అంటే నమ్మొద్దు, నమ్మాలా నమ్మొద్దా? నమ్మొద్దు. 20 ఏళ్ళ వయసు నమ్మొద్దు, 30 ఏళ్ళ వయసు నమ్మొద్దు, 40 ఏళ్ళ వయసు నమ్మొద్దు. ఒక మాటతో చెప్పాలంటే 70 ఏళ్ళ ముసలాన్ని కూడా నమ్మొద్దు, 60 ఏళ్ళ ముసలాన్ని కూడా నమ్మొద్దు. పాస్టరు వయసు అవుతుంటే కలర్ ఎందుకు వేస్తాడమ్మా? మీరు 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని అడగండి, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే ఏమంటాడు? నేను ఇప్పుడు ఎవడి, నాకు ఇప్పుడు పెళ్ళిన ఎవడిస్తారా అంటే ఇస్తే చేసుకుందామనిగా. నువ్వు అడగండి 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని, తాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు నాకు ఇప్పుడు ఎవడిస్తారా ఇస్తే చేసుకుందామనిగా. మీరు గమనించండి, ఎంటికల కలర్ వేసిన పాస్టర్లు నమ్మొద్దు, నమ్మొద్దు. వాళ్ళు వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటారు. అర్థమవుతుందా? వెలుగుదూత అయ్యగారు ఎంటికలు చూడు, ఎట్లున్నాయో చూడు. నెరిసిన వెంటికలు సొగసైనా, నెరిసిన వెంటికలు సొగసైనా కిరటం. నీ ఎంటికలు ఎంత తెల్లగుంటే నిన్నంత గౌరవిస్తారు, నిన్నంత అభిషేకిస్తారు. నువ్వు వాక్యం చెప్తుంటే సంఘాసులు ఏమనుకుంటారు? నువ్వే కలర్ వేసినవు, నువ్వే కలర్ మనసులు అనుకోరా, నువ్వే కలర్ వేసిన వేయలేదా? వాస్తవండి, కొంతమంది అండి 70 సంవత్సరాల ముసలాళ్ళు కూడా ఏమేస్తారు? పాస్టర్ అండి, పాస్టర్. వాస్తవం ఇంటికల్లా కలర్ అయ్యొద్దు. ఇంకొంతమంది పాస్టర్ల కొడుకులు ఏం చేస్తారంటే ఇవన్నీ గీక్కుంటారు, తలక ఇక్కడ గీక్కుంటారు, ఇక్కడ గీక్కుంటారు, నడమ కోడి జుట్లాగా ఉన్నాయి, ఇట్లా కోడి జుట్లాగా. ఇంకొంతమంది పాస్టర్ల కొడుకులు ఇదంతా గీక్కుంటారు, ఇది మొత్తం గీక్కుంటారు, ఇవో గడ గింత పెట్టుకుంటారు మేకపతి గడ్డలాగా, ఇంకొక గింత పించగడ్డం. జాగ్రత్త, క్రైస్తవ జీవితం అంటే ఆశామాస జీవితం కాదండి. కత్తి మీద నడక. మనలను సంఘస్థులు మనలను గమనిస్తుంటారు, సంఘస్థులు మనలను చూస్తారా చూడరా, చూస్తారా చూడరా. మిమ్మల్ని కూడా చూస్తారు, మిమ్మల్ని కూడా చర్చకొస్తున్నావు, నిన్ను కూడా గమనించి చూస్తారు. జాగ్రత్త అయ్యగా అల్రు, అయ్యగా అల్రు, అయ్యగా అల్రు, అయ్యగా అల్రు. పించి గడ్డాలెందుకు ఓ అందమా, మీ గడ్డానికి రంగులెందుకు ఓ అందమా, మీ మిసాలకు మెరుగులెందుకు ఓ అందమా, మిసాలకు మెరుగులెందుకు ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, మూతి పెడితే మురిగిపోతవే ఓ అందమా, ఇది నీ ఎమ్మడి రాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా. కోతి మూతి లాగా జయ్యకే, కోతి మూతి లాగా జయ్యకే ఓ అందమా, కోతులు నీ ఎంట పడతాయే ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పోతు పడితే మురిగిపోతవే ఓ అందమా, ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా. తగు మాత్రం వస్త్రములయ్యే, తగు మాత్రం వస్త్రములయ్యే ఓ అందమా, తగుమా. బైబుల్లో ఒక మాట ఉంది, ఉందా లేదా చెప్పండి అమ్మా, ఉందా లేదా? ఏముంది? తగుమాత్రం వస్త్రములు చెప్పండమ్మా, తగుమాత్రం వస్త్రములు ధరించుకోండి. హైదరాబాద్లో తగుమాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటారు. తగుమాత్రం అంటే హైదరాబాద్లని, తగుమాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటారు. జబ్బలు కనిపిస్తాడు, ఇట్లా జబ్బలు కనిపిస్తాడు, బెత్తడు బెత్తడు, గింత గింత ఇంత ఇంత. కొంతమందికి అలా రోగాలు ఉంటా గింతే ఉంటుంది, గింతే ఉంటా. ఆయన ఎందుకమ్మ కత్తిరించుకో, నేనున్నా ఈ సెట్టు కుట్టించుకున్నా, ఈ సెట్టు కుట్టించుకున్నా. వెనక వాళ్ళు ఎవరు అందరం ఉందా, వెనక వాళ్ళు ఎవరు అందరం ఉందా? ఇంకొంతమందికి వాళ్ళ రోగాలు గుట్ట, వాళ్ళకి పోయే కాలం ఏం కాలం కానీ వెనక వాళ్ళ కోడి గుడ్డు చేపు రౌండ్ గుడ్డ, రౌండ్ కోడి గుడ్డు చేపు, దాని చుట్టూ మళ్ళీ ఇంటింత పెద్ద అద్దాలు, దాని చుట్టూ మళ్ళీ ఇంటింత పెద్ద అద్దాలు. వెనక మళ్ళీ వస్తాను కానీ మొఖానికి, వెనక మళ్ళీ వస్తాను కానీ మొఖానికి చకా 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 చకా. నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ పంతదుడు, నా ఈ. అర్థమైంది? మీ పాస్టర్లు రీసెంట్ మాటలు చెప్పారు, చెప్తే చర్చికి రారని చెప్పారు. మాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిఒపైనా సరే చెప్తే చర్చికి రారు. మీరు
చెప్తారా మీ పాస్టర్ ఇసండి మాటలు చెప్తూ వస్తారా మీరు కావాలనండి వాస్తవండి జాగ్రత్త వాడు లోకంలో ఉన్నాడు పాపముల పతమైపోయినాడు పాపముల దొర్రినోడు రక్షింపబడ్డాడు చర్చికొచ్చిండు మళ్ళను వస్త్రాలు వాణ్ణి రెచ్చగొట్టి వస్త్రాలు వేసుకొని వస్తే మళ్ళీ వాడు పాపములకు పోతాడు చర్చి నుంచి జాగ్రత్త జాగ్రత్త ఇంతింత వేసుకోవద్దు నేను అప్పుడప్పుడు గుంటూరు ఏసన్న మీటింగ్స్కు ఆల్ నైట్ పేరు కన్నా ఏదన్నా స్పెషల్ సేవకులు వస్తే అక్కడ వెళ్తాను అక్కడ కొంతమంది సిస్టర్ సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు ఎట్లుంటారంటే వాళ్ళ దుస్తులు ఇక్కడ దాకుంటాయి ఎట్లుంటాయి ఇక్కడ దాకుంటాయి ఇక్కడ దాకుంటాయి ఇక్కడ దాకా ఎక్కడ కూడా కనిపోయి ఒక 20 మంది రోడ్డు పన్ను నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటూ వెళ్ళినట్టుంటుంది దేవదూతలు నడుచుకునేటటువంటి మన వస్త్రాలు అట్లుండే ఇంతే కొజ్జాలకున్నట్టు కొజ్జాలు అది ఉంటే ఈ రాత్రి పోయి తెల్లారి కాలవెట్టు ఇక్కడ ఉంటాయి కొంతమందికి అనుకోకు అన్ని కుందేలు పిల్లలేగా పంది పిల్లలు కూడా ఇంకొంతమంది 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 అద్దాల షీరలు వేసుకొని వస్తారు చర్చికి ఆ షీరకి ఇంత పెద్ద అద్దాలు ఉంటాయి ఆ షీర పాడగా అనేసారు అర్షయ్య మందం అద్దాలు ఉంటాయి అయ్యగారు వాక్యం చెప్తుంటే పులుపుట మీద చకా 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 ఇంకొంతమంది పట్టగొలుసులు వేసుకొస్తారు ఆ పట్టగొలుసులు పాడగానే అవేం పట్టగొలుసులు ఇంత దొడ్డు ఉంటాయి మధ్యలోకి వెళ్ళి చర్చలకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే వాకింగ్ అయ్యగారు వాకింగ్ చెప్తుంటే గల్గల్ వాక్యానికి ఎంత దిష్టి పెంచండి దేవుని సన్నిధికి ఎంత దిష్టి పెంచండి చెప్పాను కదా ఇటువంటి విషయాలు మీ పాస్టర్లు చెప్పారు చెప్తే మీరు రారు దేవునికి వాక్యానికి దిష్టి పెంచేది ఏది మనం వేసుకోవద్దు గజ్జల గుర్రాల లెక్క కొంతమంది వస్తారు గల్గల్ జాగ్రత్త మందిరానికి వస్తే అప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి తగుమాత్రం వస్త్రములు ధరించుకోండి కొంతమంది ఆ బట్టలు పాడగానే అవేం బట్టలో మా ఇంటి పక్క ఒక పిల్లని అడిగిన పెద్దవాళ్ళని నడిచి తిరుతారు కాబట్టి చిన్న పాప ఈ సైజు పాపను అడిగిన పాప నువ్వు వేసుకున్న పాయింట్ పేరు ఏం పేరంటే అన్న దీని పేరు స్కిన్ టచ్ అన్న ఏంటచ్చి స్కిన్ టచ్ ఆ స్కిన్ టచ్ పాడగా అదే టచ్ మొత్తం తోలుకు అంటుకపోయినట్టు ఉంటుంది అది ఈడికేసుకుంటారు అది ఈడికేసుకొని మధ్యలో ఇట్లుంటుంది గట్టుకోసారి దీన్ని ఇట్లా అంటుంటారు దీన్ని వేసుకుందే నువ్వు ఎందుకు పుల్లు వేసుకోవచ్చు కదా ఊకి మళ్ళీ దానికి కప్పుకోవడం ఇట్లా మనం చర్చికొస్తాం స్కిన్ టచ్లు అంటుకపోయే దుస్తులు వేసుకోవద్దు ఎదటోళ్ళకు అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోవద్దు మనం అర్థం చేసుకోండి కొంచెం కఠినమైన మాటలే చెప్పాను కదా కొంచెం కష్టమైన మాటలే చెప్పాను కదా ఇటు అటు బస్కిరాయి పెట్టుకొని వచ్చిన ఎందుకు మధ్యలో మైక్ గుంజుకుంటారు కొంతమంది పాస్టర్లు ఏమిరా ఇంత ఘాటుగా చెప్తున్నావు మైక్ గుంజుకునే సందర్భాలు చాలా ఉన్నాయి నాంపల్లి దగ్గర ఒక పెద్ద చర్చి సిఎస్ఐ చర్చికి పిలిచారు ఆదివారం నాడు అంత మూతలకు రంగులు వేసుకొని పెళ్లికి తయారయ్యేట వచ్చారు నా ఒళ్ళు కారం పూసినట్టు అయింది ఇవాళ ఉన్నా సరే ఊడినా సరే ఏదో ఒకటి తెలుసుకుంటా అనుకున్నా ఏదో ఒకటి 5-6 శరణాలు దాడంగా నేను గుంజుకుండు మైకి హే వద్దు టైం అయిపోయింది గుంజుకుంటారండి ఇంత ఘాటుగా ఎవరు చెప్తారండి ఈ రోజులలో జాగ్రత్త ఈ రోజు నేను చింతిద్దామా అనుకోండి రౌండ్ కోడిగుడి షేప్ ఎంతెంత కోడిగుడి షేప్ దాని చుట్టూ జాగ్రత్త ఇప్పుడు నేనున్నా ఆదివారం నాడు బాగా రెడీ చేస్తున్నా నల్ల బూట్లు వేసిన నల్ల పెయింట్ వేసిన మీదికి వెళ్ళో కోట్ వేసిన దాని మీదకి వెళ్ళి ఇంకో కోట్ వేసిన నెత్తి మీద టోప్ పెట్టుకున్నా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నా బాగా రెడీ చేస్తున్నా నేను చర్చికి వస్తున్నా నన్ను ఎంతమంది అది చూసి పాపములు పడతారో ఆ లెక్క నేనే చెప్పాలి ఆ లెక్క నేనే నువ్వు ఎక్కువ రెడీ చేస్తున్నావు పూలు పెట్టుకున్నావు ఇంతింత తీసుకున్నావు బాగా రెడీ చేస్తున్నావు నిన్ను ఎంతమంది అయితే చూసి పాపములు పడతారో ఆ లెక్క నువ్వే చేస్తేనే పాపం కాదు ఆశపడితే బైబుల్ ఉందా లేదా ఒక స్త్రీని మోపుతూ చూసినప్పుడే పాపం జాగ్రత్త మీ వస్త్రధారణ ఈరోజు నుంచేనా అందరు కలిగితే తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి అల్లుదుడు ఎట్లుంది అసంటి వస్త్రాలు ధరించుకొంతమంది రారు ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఊళ్ళో ముండమోసింది అంటారని
మొగడు దచ్చినట్రాని ముండు మోసిందన్నా సరే, నీకు మొగడు దచ్చిందన్నా సరే, నీకు మొగడేలేడన్నా సరే, నీకు మొగడేలేడన్నా. మన బట్టలంట వేరే వాళ్ళకు సువార్త చెప్తే అంట, చెప్తే చెప్పా. మీ చర్చికి ఆదివారం ఒక 100 మంది వచ్చారనుకో, అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరు వాళ్ళు అంత ఏమంటారు, అబ్బాయి ఎంత బాగురు తెల్ల కొంగల్లాగా, అబ్బాయి ఎంత బాగురు దేవదూతల్లాగా, అమ్మో వీళ్ళు మందిరానికి వేస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు, మన వస్త్రాలు వాళ్ళకు సువార్త చెప్తాయి. అందుకని మీకు కలిగితే అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రావడం మంచిది. మంచిదా కాదా, మంచిదా కాదా? ఇదిగో నుంచి ఇంటింత కొట్టించుకోకండి, కొజ్జోళ్ళలా ఎట్లా ఎక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా, ఇక్కడ దాకా ఉండాలి. జాగ్రత్త, తగు మాత్రం అంటే తక్కువ, తక్కువ తగు మాత్రం అంటే తక్కువ కాదు. జాగ్రత్త, తగు మాత్రం వస్త్రముల, తగు మాత్రం వస్త్రములయ్యే, ఓ అందమ్మ తగు మాత్రం అంటే తక్కువ కాదే, ఓ అందమ్మ ఏసయ్యకు మేము కరంగుండవే, ఓ అందమ్మ ఏసయ్యకు మేము కరంగుండవే, ఓ అందమ్మ కాల పెడితే కాలిపోతవే, ఓ అందమ్మ పోతు పడితే మురిగిపోతవే.